తన వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన కొరియోగ్రాఫర్ పైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం చేశారన్న వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసుపైన రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రాజకీయ ప్రముఖులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ స్పందన తెలియజేస్తున్నారు. జానీ మాస్టర్ ముస్లిం కావడంతో యువతిపైన లైంగిక వేధింపులకు పాల్పడి ఆమెను మతం మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలపైన లవ్ జిహాద్ లో భాగంగానే ఇది జరిగిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తూ జానీ మాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా హిందూ సంఘాలు దీనిపైన తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. జానీ మాస్టర్ని ఈరోజు నార్సింగి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు ఆవరణలో జానీ మాస్టర్ మీడియాతో మాట్లాడుతూ కావాలనే తనను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కడిగిన ముత్యంలా నిజాయితీగా బయటకి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేసిన ఎవరిని వదిలిపెట్టేది లేదని, అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తానని జానీ మాస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనను కావాలని ఈ కేసులో ఇరికించారని, తను ఎవరిని లైంగికంగా వేధించలేదని, ఆ అమ్మాయితో తనపైన కావాలనే కొందరు తప్పుడు కేసు పెట్టించారని, న్యాయ పోరాటం చేసి బయటకు వస్తానని వ్యాఖ్యలు చేశారు. ఇక నిన్నటికి నిన్న జానీ మాస్టర్ సతీమణి ఆయోష కూడా తన భర్త చాలా మంచివాడని, అతనిపైన వచ్చినవని తప్పుడు ఆరోపణలని జానీ మాస్టర్ కేసు విషయంలో స్పందించారు. ఇటీవల నేషనల్ అవార్డు తీసుకున్న తన భర్తను ఇండస్ట్రీలో ఎదగకుండా చేసే కుట్రలో భాగంగా ఇలా తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ఒకవేళ తన భర్త నిజంగానే తప్పు చేశాడని, ఎవరినైనా లైంగికంగా వేధించాడని నిరూపిస్తే తాను తన భర్తను వదిలేస్తానని కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలని జానీ మాస్టర్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆమె మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే నేడు జానీ మాస్టర్ను కోర్టులో పోలీసులు హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చిందే. దీంతో ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. మరి ఈ కేసులో పోలీసులు ముందు ఏం చేయబోతున్నారు అన్నది తెలియాల్సి ఉందే.